కిడ్నీ ప్రాబ్లంతో సహజీవనం చేస్తూ ఆరోగ్యాన్ని పదిలంగా ఎలా ఉంచుకోవాలి? కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు ఈ 6 సూత్రాలు పాటించడం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఉండి కూడా ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవచ్చండి. మొదటి సూత్రం ఆహారం మరియు నీటి నియమాలు. ఈ 2 నియమాల గురించి మా పాత వీడియో చూడండి. 2, ఒకవేళ కనుక మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉంటే వాటిని అదుపులో పెట్టుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం పెరిగే వేగాన్ని నియంత్రించవచ్చు. హై బీపీ ఉన్నవాళ్ళు మీ బీపీని 130-80 లేదా అంతకంటే తక్కువగా ఉంచుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం పెరిగే అవకాశాన్ని తగ్గించవచ్చు. 2, ఒకవేళ కనుక మీకు హై షుగర్ ఉంటే, అంటే డయాబెటీస్ ఉంటే, HbA1cని 7% లేదా అంతకంటే తక్కువగా మెయింటైన్ చేయడం వల్ల కిడ్నీ ప్రాబ్లం పెరిగే వేగాన్ని తగ్గించవచ్చు. కిడ్నీ కేవలం మూత్రాన్ని తయారు చేయడమే కాకుండా మన ఎముక సాంద్రతను కూడా మెయింటైన్ చేస్తుంది. కాలక్రమేణా కిడ్నీ ప్రాబ్లం వల్ల ఎముకలు బలహీనపడి చిన్న దెబ్బకే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఎముక సాంద్రతను టెస్ట్ చేయడానికి సీరం కాల్షియం, సీరం ఫాస్ఫరస్, సీరం విటమిన్ డి, సీరం ఇంటాక్ట్ పారాథార్మోన్ అనే 4 బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లని మీ వైద్యుడి సలహా మేరకు 3-6 నెలలకు ఒకసారి చేసుకొని వైద్యం తీసుకోవడం వల్ల ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ని కూడా తగ్గించుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారికి రక్తనాళాల్లో పూడికలు ఎక్కువగా ఏర్పడతాయి. సో కాలక్రమేణా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కానీ మెదడుకు సంబంధించిన ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మీ రక్తనాళాల్లో పూడికలు సంబంధించి మీ డాక్టర్ గారి సలహా మేరకు కొన్ని మందులు వాడితే ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం కూడా తగ్గుతుందండి. 5వ సూత్రం ఏంటంటే వ్యాక్సినేషన్. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉన్నవారికి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి కొన్ని టీకాలు ఉంటాయండి. మీ వైద్యుడి సలహా మేరకు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మీకు రోగాలు పెరిగే అవకాశం కూడా తగ్గుతుందండి. ఇంకా 6వ సూత్రం, మీ కిడ్నీ డాక్టర్కి ఎలా చెప్పారో అలా రెగ్యులర్ విజిట్స్ చేస్తూ ఉండడం వల్ల మీ ఆరోగ్యాన్ని కరెక్ట్గా కనిపెట్టుకుంటూ వైద్యం చేసుకోవచ్చండి. ఇలా ఉండడం వల్ల మీ కిడ్నీ ప్రాబ్లం ముదిరే అవకాశం తగ్గుతుంది అండ్ ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా తగ్గుతుంది.